తమిళనాడులో స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ఒక మంత్రి హోదాలో ఉండి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని మలేరియా డెంగ్యూ లాంటి వ్యాధులతో పోల్చి యావత్తు హిందువులను అవమానపరచడమే కాకుండా వారి వ్యాఖ్యలను సమర్థించి ఈరోజు కొన్ని పార్టీలు కొంతమంది నేతలు 100 కోట్ల హిందువుల మనోభావాలను గాయపరుస్తా ఉంటే పల్లెత్తు మాట అనకుండా ఇవాల కాంగ్రెస్ పార్టీ నిన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి విమర్శిస్తూ ఒక్క మాట కూడా ఈ స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు పట్టడానికి కూడా ఈ రోజు వాళ్ళు సాహసించడం లేదంటే తెలంగాణ సనాతన ధర్మాన్ని విశ్వసించేటువంటి హిందువులు కాంగ్రెస్ వైఖరి పట్ల వారి రాజకీయాల పట్ల ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సనాతన ధర్మాన్ని నిర్మిస్తామని చెప్పి ఉదయనిధి మరణం చేసిన వ్యాఖ్యలు మొదటి వ్యక్తి కాదు. గజిని నుంచి మొదలుకొని మొఘల్లు తురుష్కులు అక్బర్ ఔరంగజేబులు షాజహాన్లు నిజాంలు మతోన్మాద మజ్లిస్ పార్టీ రాజకీయ రజాకార్ల వారసులు అనేక సందర్భాల్లో కూడా కేవలం వ్యాఖ్యలు మాత్రమే కాదు అనేక ప్రయత్నాలు చేశారు. గుళ్ళను మందిరాలను గోపురాలను విధ్వంసం చేసేటువంటి దాడులు చేసినప్పటికీ కూడా ఈ దేశం మీద జరిపిన వారి దాడి లేదా ఈ ధర్మం మీద చేసినటువంటి దాడి ఆనాటి నుంచి కొనసాగుతున్నప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఈ సనాతన ధర్మం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుందే తప్పితే సనాతన ధర్మాన్ని నశించాలి నశింపజేయాలని చెప్పి పనిన కుట్రలు వారే నశించారు. కానీ ఈ ధర్మం వెలుగుతూనే ఉన్నది. దానికి ఈ యువ మంత్రి అతిథుడు కాదు. ఇవాళ తమిళనాడు చరిత్ర ఒకసారి పరిశీలిస్తే తమిళనాడు చరిత్ర భారతదేశ చరిత్ర వేరు కాదు. నీ ఉనికి మొత్తం కూడా తమిళనాడు నుంచి మొదలుకుంటే తూర్పు దేశాల వరకు కూడా వేలాది సంవత్సరాలుగా మందిరాలు గుడులు ఆలయాలు మరి ఏ రకంగా ఇవాళ వర్ధిల్లుతున్నదో ఈరోజు కళ్ళుండి చూడలేని కబోదిగా మాట్లాడుతున్నాను. ఒకసారి తమిళనాడు ప్రభుత్వం యొక్క అధికార చిహ్నం ఇది గోపురాలు మందిరాలకు ఒక ఎంబ్లెమ్గా ప్రభుత్వం చే గుర్తింపబడ్డ ఎంబ్లెమ్ ఇది తమిళనాడు. ఇవాళ మూర్ఖంగా మాట్లాడేటువంటి ఈ మంత్రి నీకు దమ్ముంటే ఆ చిహ్నాన్ని నీ ప్రభుత్వ చిహ్నాన్ని తొలగించే ప్రయత్నం చేయండి. పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయో
తమిళనాడు ప్రజలే నీకు బుద్ధి చెప్తారు అంతే కాదు నీకు అంత ఈర్ష్య ద్వేషం ఈ సనాతన ధర్మం పట్ల ఉంటే మీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఈ ఆలయాలకు ఈ మఠాలను ఇవాల ఆ సంస్థలకు అప్పగించేటువంటి ధైర్యం నీకు ఉంది అడుగుతున్నాను ఇవాల ఆ ఆలయాల మందిరాల ఆదాయం మీద ప్రభుత్వ ఖజానా నింపుకునే మీరు ఇవాల సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళ పట్ల ఇవాల మీరు ఇంత నీచంగా మాట్లాడుతున్నారంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి విశ్వసించేటువంటి ఓట్లు అవసరం లేదని చెప్పి చెప్పే ధైర్యం ఈ డిఎంకే పార్టీకి ఈ స్టాలిన్ కు ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను మీ కుటుంబ సభ్యులు సైతం కూడా మీ తల్లి నానమ్మలు సనాతన ధర్మాన్ని ఏ రకంగా పాటిస్తున్నారో ఏ రకంగా ఆచరిస్తున్నారో వారిని కూడా నాశనం చేస్తా అని చెప్పగలుగుతారని నేను అడుగుతున్నాను ఇవాల ఆ దమ్ముందా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను రేవంత్ రెడ్డి గారికి నిన్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి మాట్లాడేటువంటి మరి 100 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ మీ కూటమిలో ఒక భాగస్వామ్యమైన టీఎంకే పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో మంత్రి ఇంత ఏహ్యంగా నీచంగా మాట్లాడుతూ ఉంటే కనీసం ఖండించడానికి మీకు నోరు ఎందుకు రాలేదు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను తెలంగాణ హిందువులు సనాతన ధర్మాన్ని ఆశించేటువంటి అందరూ కూడా ఒకసారి కాంగ్రెస్ వైఖరి పట్ల నేను ఆలోచన చేయాల్సిందిగా మీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను।